ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఒకే సమయంలో రెండు ఉద్యోగాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తమ కంపెనీ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగపు కాంట్రాక్ట్ క్లాజుల్ ని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. నో టు టైమింగ్, నో మూన్ లైటింగ్ అంటూ ఉద్యోగులకు పంపిన మెసేజ్ లో తెలిపింది. ఎంప్లాయీ హ్యాండ్ బుక్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ద్వంద్వ ఉద్యోగాలకు అనుమతి లేదంటూ ఆఫర్ లెటర్ లో సంబంధిత క్లాజ్ ను ప్రస్తావించింది. ఈ క్లాజ్లను ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, దీంతో పాటు ఉద్యోగంలో నుంచి తొలగించాల్సి వస్తుందంటూ ఉద్యోగులకు పంపిన మెయిల్లో ఇన్ఫోసిస్ వివరించింది. మూన్ లైటింగ్ సందర్భాలు ఏవైనా దృష్టిలోకి వస్తే తక్షణమే సంబంధిత యూనిట్ హెచ్ఆర్ కు సమాచారం ఇవ్వాలంటూ మేనేజర్లను ఇన్ఫోసిస్ ఆదేశించింది. కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ ను పలు కంపెనీలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం టెక్కీలు మూన్ లైటింగ్ చేస్తున్నారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇన్ఫోసిస్ మూన్ లైటింగ్ వ్యవహారంపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ స్పందించింది. పలు కారణాల వల్ల మూన్ లైటింగ్ సాధ్యం కాదని ఎన్ఐటిఈఎస్ చెప్పుకొచ్చింది. ఐటీ రంగంలో ఉద్యోగులు రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేసిన తర్వాత ఉద్యోగికి సమయం కాని, పనిచేసే శక్తి గాని ఉంటుందా అని ప్రశ్నించారు. పని వేళలు ముగిసిన తర్వాత ఉద్యోగులు ఏమి చేస్తారన్నది వారి ఇష్టమని ఎన్ఐటిఈఎస్ వెల్లడించింది.